హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు వీడియోకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఐనేజర్ అనేది ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేది కొత్త కాన్సెప్ట్. అంటే చాలా మంది హెల్త్ పరంగా తీసుకోవాలనుకున్నా కూడా మార్కెట్ లో ఉన్న మిస్కమ్యూనికేషన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు మంచిదా కాదా, తీసుకోవాలా వద్దా లేదా అన్న విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే ప్రతి వాల్యుబుల్ కస్టమర్ దగ్గర వీలైనంత వరకు ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఎవరైతే ఫ్యామిలీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుందని తీసుకుంటున్నాం సార్. దానికోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు సార్, చెప్పండి మీ పేరు. మామూలుగా మీరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, మీ హోమ్ టౌన్ ఎక్కడి నుంచి ఇక్కడ స్థిరపడ్డారు సార్? మామూలుగా నా పేరు వెంకటేశ్వర్ అండి. నేను బై హోమ్ టౌన్ వచ్చి నెల్లూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు. ఓకే. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో సెటిల్డ్. ఓకే. ఇక్కడ నేను ఒక కాంట్రాక్టర్ గా రిలయన్స్ అండ్ ఇరిగేషన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కాంట్రాక్టర్ గా వర్క్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే. సో నార్మల్ గా అసలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఐనేజర్ అనేది మీకు తెలిసి ఉండదు ఇంతకుముందు ఎప్పుడు కూడా. అసలు ఆరు వద్దు, అసలు ఐనేజర్ కి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అసలు మీకు ఎలా వచ్చింది? మీరు ఏమైనా డెమో చూసారా, మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా? వాటర్ కంటెంట్ పొల్యూట్ అయిపోయింది అన్న కాన్సెప్ట్ లో వాటర్ మీద సెర్చ్ చేసుకుంటూ వెళ్ళా. సెర్చ్ చేస్తే ఆర్ఓ అనేది ఒకటి ఇష్యూగా వచ్చింది. దాని మీద స్టడీ చేసుకుంటూ వెళ్ళా. లాస్ట్ ఆర్ఓ వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప ఉపయోగం లేదు అనేది నా కాన్సెప్ట్ లో నాకు అర్థమైంది. ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉండట్లేదు, జస్ట్ ప్యూరిఫై చేసి వదిలేస్తున్నారు. ప్యూరిఫై చేసి వదిలేదు వల్ల మినరల్స్ లేని వల్ల బాడీకి ఏం ఉపయోగం వాటర్? దాని వల్ల జాయింట్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, బోన్స్ కి సఫర్ అవుతున్నాం. ఇట్లన్నీ ఆలోచించి వీటిలో విచ్ ఈస్ ద బెస్ట్ వాటర్ ఇన్ హ్యూమన్ బాడీ అని ఆలోచిస్తే ఆల్కలైన్ వాటర్ అనేది నాకు బెస్ట్ అనిపించింది. దాంట్లో విచ్ కంపెనీ ఇస్ ద బెస్ట్ అని పోతే కంగన్ అండ్ టెనెంట్, ఈ రెండే నాకు బెస్ట్ అనిపించినాయి. ప్రైస్ ప్రకారం ఇట్లా ప్రకారం చూసుకుంటే అన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు ఒకటే ఉన్నాయి, కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ప్రైస్ లో అది హైయెస్ట్ ఉంది. ఇది కామన్ మ్యాన్ కి ఒక రకమైన, కామన్ మ్యాన్ అనగానే మిడిల్ క్లాస్, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కి సూటబుల్ రేంజ్ లోనే ఉందని నేను దీన్ని ప్రిఫర్ చేశాను. ఓకే. సో నార్మల్ గా మీరు కంగన్ డెమో కూడా చూసి టైంట్ కూడా చూసారు? టెన్ డెమో కూడా చూసాను, కంగన్ ది డెమో చూసాను. ఓకే. రెండు దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకున్నాను. ఓకే. సో మీరు పర్సనల్ గా ఆఫీస్ కూడా వచ్చి విజిట్ చేసి మరీ చూసారు మీరు? మీ ఆఫీస్ కి వచ్చాను, మీ కంపెనీ మెయిన్ ఓనర్ తో మాట్లాడాను, సేల్స్ మేనేజర్ తో మాట్లాడాను, సర్వీస్ పర్సన్స్ తో మాట్లాడాను. అన్ని రకాలుగా నాకు బెటర్ కంగన్ తో పోల్చుకుంటే అనిపించింది. నేను దీన్నే ప్రిఫర్ చేశాను. డిఎఫ్ఓ గా మా కజిన్ ఒక అమ్మాయి ఉంటే వాళ్ళకి ప్రిఫర్ చేశాను. టెనెంట్ వాటర్ది, ఆల్కలైన్ వాటర్ది మా బెస్ట్, హెల్త్ బాగుంటుంది. నువ్వు ఆఫీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా బయట వాటర్ కాకుండా ఈ వాటర్ తీసుకుంటుంది. మా సిస్టర్ పెట్టించుకున్నారు. ఒక 6 మంత్స్ తర్వాత బాగుంది బ్రదర్, ఇది నువ్వు పెట్టిస్తా రెఫర్ చేసింది అనేది, ఆమె గుడ్ అనేది, ప్లస్ ఆమె ఇచ్చిన రివ్యూ కూడా బాగుందని చెప్పేటప్పుడు నేను నా ఆఫీస్లో హోమ్లో నా పిల్లల కోసం నేను ఇంట్లోనూ ఈ రెండు మిషన్స్ తీసుకొని లెవర్ పెట్టి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే. సో ఆల్రెడీ మేడం గారు మీకు రివ్యూ ఇచ్చారు? మీకు ఇచ్చారు, యూస్ చేసి మా కజిన్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. ఆమె ఏలూరు డిఎఫ్. ఓకే ఓకే ఓకే. అవును సార్, ఏలూరులో పెట్టాను మనం ఫస్ట్ మిషన్. సార్ ఇప్పుడు మీరు యూస్ చేస్తారు దాదాపు 1.5 ఇయర్ అవుతుంది మీకు. మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి సార్? వాటర్ క్వాలిటీ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ అన్ని కూడా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టుకున్న మిసెస్ కూడా షుగర్ లెవెల్స్ హెవీగా ఉండేది. ఈ వాటర్ వాడంగా వాడంగా బీపీ షుగర్ నార్మల్ కండిషన్ లో ఉంటున్నాయి. ఓకే. బాడీ పెయిన్స్ లో కానీ ఈ జాయింట్ పెయిన్స్ కూడా మాకు ఆల్మోస్ట్ ఆల్ తగ్గిన ఫీలింగ్ వచ్చేసింది. అందువల్ల మేము దీని ఇంపార్టెన్స్ గా మా పిల్లలకి అయితే స్కూల్ కూడా ఇదే వాటర్, 1 కాకపోతే 2 బాటిల్స్ ఇచ్చి పంపిస్తున్నా. అక్కడ వాటర్ ఏది తాగద్దు, ఇలానే మెయింటైన్ చేస్తున్నాం. సర్వీస్ కూడా నాకు టైం టు టైం కాల్ చేస్తే 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేయమంటారు, చేస్తే 1 డే ఆఫ్టర్ 1 డే వచ్చి నాకు సర్వీస్ చేసిపోతున్నారు. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ నార్మల్ గా ఇప్పుడు జనరల్ క్వశ్చన్ సార్, అంటే నేను 9 ఏజర్ తీసుకోవాలనుకుంటున్నాను, మార్కెట్ లో రీసెర్చ్ లేదు, ఎవరో ఇది వాడద్దన్నారు ఇది వాడద్దన్నారు అని ఆగిపోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ రోజుల్లో మొబైల్ ఉంది, నెట్ ఉందండి, ఏ గూగుల్ కొట్టినా కూడా బెస్ట్ ఆల్కలైన్ వాటర్ అంటే వరుసగా మెయిన్ టాప్ లో ఉన్న 3-4 బ్రాండ్స్ చూపిస్తుంది. ఆటలు రిసెర్చ్ చేసి ఈ మాత్రం నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉంది, పిల్లలకే ఉంది, ఇంక పెద్దవాళ్ళకి ఉండదా? కాబట్టి ఆ సెర్చ్ చేసుకుని దాంట్లో విచ్ ఇస్ ద బెస్ట్ అని చూస్ చేసుకోవడం ఎవరికైనా ఈజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. డెఫినెట్ గా ఇది పొద్దున మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా రిఫర్? నేను ఆల్రెడీ చాలా మంది రిఫర్ చేశానండి. ఇప్పటికి నెల్లూరులో చాలా మంది
ఎంఎస్సీ చేస్తున్నాను, కాకపోతే ఎంటర్ చేస్తారా, ఇది మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ రేంజ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటున్నారు జనం. కానీ వాటర్ కొనుక్కొని ఇంత పెట్టి తాగడం అవసరమా అనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. అవసరమే, ఇప్పుడున్న పొల్యూటెడ్ వాతావరణంలో పీల్చే గాలిలో పొల్యూటెడ్, తాగే వాటర్లో పొల్యూటెడ్, ఇట్లన్నిటితో పోల్చుకుంటే ఖచ్చితంగా అవసరమే, డబ్బు పెట్టి కొనుక్కోవడం అవసరమే. ఎక్కడ కూడా వాటర్ 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోగాలేంది, ఒక ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ గా పెట్టుకుని ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవడం తప్పేంటి? నా క్వశ్చన్ మరి లిక్కర్ వీటికి అన్నిటికీ ఇంత పెట్టి కాసిన ఆటలను కూడా తాగిన బాడీని కూడా ఫిల్టర్ చేసే ఆల్కలైన్ వాటర్ లో ఆ మాత్రం కాస్ట్ పెట్టి లైఫ్ టైం తీసుకోవడంలో తప్పు లేదని నా ఒపీనియన్. అందులో ఒక్కరి కోసం పెట్టుకుని ఒక్కరి కోసం ఎంజాయ్మెంట్ కోసం కాదు ఇది, కాబట్టి ఫ్యామిలీ, కాబట్టి ఫ్యామిలీకి ఆ మాత్రం ఎఫర్ట్ చేయకపోతే మనీని ఇంకా వేస్టే కదా. నా లెక్క అయితే ఫ్యామిలీకి ఎఫర్ట్ చేయడానికి ఖచ్చితంగా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టైనా సరే లైఫ్, హెల్త్, ఫ్యామిలీ సెక్యూర్ చేసుకోవడం, ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఆలోచించాల్సిన మెయిన్ థింగ్ అని నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.